అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక రైతు, సామాన్య రైతు తన ఉన్న ఎకరంలో కోళ్ల ఫామ్ పెట్టాడు, నాటు కోళ్ల ఫామ్. ఆ కోళ్ల ఫాము ఎలా పెంచుతున్నాడు, దానికి అందరికి సంబంధించి ఎలాంటి షెడ్ వేసాడు, ఎంత విస్తీర్ణంలో షెడ్ వేసి పెంచుతున్నాడు, అందులో ఎన్ని కోళ్ళు పెంపకం జరుగుతాయి అనే అంశానికి సంబంధించి చూద్దాం. మన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేంద్రంలో ఉన్న, దీనికి అందరికి సంబంధించి జక్రాన్పల్లి మండల కేంద్రంలో నట్ట భోజన్ అనే రైతు కోళ్ల ఫామ్ పెంచుతున్నాడు. ఈ కోళ్ల ఫామ్లో చూడొచ్చు కోళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కో షెడ్డు దీనికి అంటే ఎంత ఖర్చు వస్తుంది ఈ కోళ్ల ఫామ్ పెంచడానికి? తనకున్న ఒక ఎకరం భూమిలోనే రోడ్డు సైడ్ ఉంటుంది, జాతీయ రహదారి పక్కనే. ఆ రోడ్డు సైడ్ జాతీయ రహదారి పక్కనే ఉన్న కోళ్ల ఫామ్లో ఈ కోళ్ళని పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఒక రైతు తనకున్న ఎకరం పొలంలోనే కోళ్ల ఫామ్తో పాటు పక్కనే జామ తోట ఉంటుంది. ఆ జామ తోట తైవాన్ జామ చెట్లను కూడా పెంచుతున్నాడు. ఎందుకంటే తనకు రోడ్డు సైడ్ ఉంటే అమ్ముకుంటే ఒక కోట్ల రూపాయలు వస్తాయి, కానీ నాకు ఆ జీవితమే అదే కాబట్టి దాన్ని అంతటి కూడా నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇదంతా సరిపోతుంది కాబట్టి నాకున్న ఒక ఎకరం కోళ్ళు ఒక ఎకరం భూమిలో చిన్నపాటి ఒక షెడ్ వేసుకున్నాను. అంటే 50 ఫీట్ల వెడల్పు పొడవు, 30 ఫీట్ల వెడల్పుతో షెడ్ నిర్మాణం చేసుకున్నాడు కోళ్ళ కోసం. ఈ నాటుకోళ్ళు, నమస్తే భోజన, మీరు ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టారు, అసలు ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఏంది అసలు నువ్వు ఇంతకుముందు ఏం పని చేసేవాడివి? అంటే గత కొన్ని రోజుల క్రితము నువ్వు చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాడి, తర్వాత గల్ఫ్ వెళ్ళినట్లు తెలిసింది, అసలు ఏంది అసలు నువ్వు? నా పేరు నటభోజన, మాది జగ్రన్పల్లి. మేము సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. మరి చిన్నప్పుడు మేము చదువుకొని అప్పుడు తెలియక గల్ఫ్ వెళ్ళినాము. మాకున్న ఒక ఎకరం భూమిలో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి పంట ఎక్కువ వెళ్ళక సరిపోకపోతే గల్ఫ్ పోయినాము. అక్కడ కూడా బాగలేక మళ్ళీ వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అందరికీ నాటుకోళ్ళు తిందామంటే దొరకట్లేదు. గతంలో ప్రతి ఇంటికాడ నాటుకోళ్ళు పెరుగుతుండే, ఇప్పుడు లేవు కాబట్టి మనం పెంచి అమ్మితే ఇట్లా బాగుంటుందని మనకు బతుకు తెరుగు ఉపయోగపడుతుందని ఆలోచన వచ్చింది. అయితే మా తోట వచ్చేసి ఒక ఎకరం భూమి ఉంటుంది, నేషనల్ హైవే 44 పక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మడానికి కానీ మళ్ళా గ్రామానికి ప్రజలు నివసించే దానికి కూడా కొద్దిగా దూరం ఉంటుంది. అట్లా ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్న మంచి ప్లేస్ ఉన్నదని మరి దీంట్లో ఒక 50 ఫీట్ల పొడవుతో 30 ఫీట్ల వెడల్పుతో 3000 స్క్వేర్ ఫీట్స్ యార్డ్స్తోని నిర్మించుకున్న షెడ్ను. మరి దీంట్లో ఒక దాదాపు ఒక 2000 నుంచి 2500 కోళ్ళం పెంచుకోవచ్చు. ముఖ్యంగా మరి ఫస్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటికి తిరిగి ఒక 200 నాటుకోళ్ళు, ఒక 150 పెట్టెలు, ఒక 50-60 పుంజులు తీసుకొచ్చి నేనే గుడ్లు పెట్టే విధంగా చేసుకొని మరి అవి కోళ్ళు గుడ్లు పెట్టిన వెంటనే ఆ గుడ్లతోని పిల్లలు తయారు చేసి మరి ఆ పిల్లలు ఒక నెల బ్రూడింగ్ అంటే తల్లి దగ్గర పెరగకుండా మన సొంతం ఈ దీంట్లో పెంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక నెల తర్వాత అక్కడ రూమ్లో షిఫ్ట్ చేస్తాము. అట్లా 2-3 నెలల దాకా మనం ఒక చిన్న పాప లెక్క చూసి అవిటిని మంచిగా 3 నెలలు అయితే ఈ విధంగా అయితే అవి అవే బతకగలుగుతాయి. అప్పటికే వేసుకొని మరి ఒక్కొక్క కోడ వచ్చేసి సుమారు 6 నెలలు అంటే ఒక 4 నెలల నుండి 6 నెలల వరకు కోతకు వస్తుంది, అమ్ముకోవచ్చు. మరి ఒక్కొక్క కోడికి దాన ఖర్చు వచ్చేసి 60 నుండి 70 రూపాయలు ఖర్చు అవుతున్నది. మరి దానికి కొంచెం మెడిసిన్ కూడా అవసరమే, ఎందుకంటే ఈ యొక్క ఫ్యూరల్ జబ్బులు వచ్చేస్తాయి. ఈ కాలము మారినప్పుడు ఎండాకాలం పోయి చలికాలం వచ్చినప్పుడు, చలికాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు కాలకాలం బీమాలు వస్తాయి కాబట్టి దానికొక 50 రూపాయలు ఒక కోడికి కూడా మందులు ఖర్చు అవుతుంది. మనకు ఇవన్నీ ఖర్చులు పోను, ఒక కోడి వెనుక 50 రూపాయలు అట్లా మిగులుతాయి 3-4 నెలల్లో. అట్లా మనం ఒక 1000 కోళ్ళు 2000 కోళ్ళు పెంచి అమ్ముతుంటే మనకు వేరే దగ్గర పని చేయకుండా మన కుటుంబంతోనేమో మనము మంచి ప్రశాంతంగా సంతోషంగా కడుపు నిండా బతికే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ యొక్క ఫీల్డ్కి వచ్చి ఈ యొక్క నాటుకోళ్ళు మన ఇంటికాడ పెరిగినట్టే పెంచుకొని అమ్మడం జరుగుతుంది. అయితే చెప్పండి, ముఖ్యంగా ఈ షెడ్ నిర్మాణం కోసం అంటే ఎంత ఖర్చు వచ్చింది? ఈ షెడ్ సుమారు 50 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 300 స్క్వేర్ ఫీట్ల కలిగిన షెడ్ నిర్మాణం చేసినాం. ఈ షెడ్ నిర్మాణం కోసం ఎంత ఖర్చు వచ్చింది? షెడ్ నిర్మాణం చేయాలంటే ఎలా చేపట్టినాం ఇదంతా? అయితే మన
మహిళా సంఘాల ద్వారా ఒక పథకం ఉండే 294,000 రూపాయల లోన్ ఇచ్చారు. అయితే దాంతోపాటు మా దగ్గర కొన్ని ఉంటే కూడా అవన్నీ జమేసుకొని నేను బాగా బందోబస్తు చేసిన ప్రసంగా ఇంత స్టాండర్డ్ అవసరం లేదు. కానీ మళ్ళీ ఇది ఒక అడవిలో ఉంటుంది కాబట్టి మంచి చెడు పురుగు పూస ఏమన్నా కుక్కలు పిల్లులు వచ్చి ఏమన్నా ప్రాబ్లం అవుతుందని నేను మంచి స్టాండర్డ్ వేసిన. అప్పుడు నేను వేసినప్పుడు మాత్రం దీనికి 250,000 పైన అయింది ఖర్చు. ఇక దీనివల్ల ఉపయోగం ఉన్నది, ఎందుకంటే ఇది ఉన్న పరిస్థితి బాగా ఉండదు కాబట్టి మంచి స్టాండర్డ్ వేసుకున్నా మంచిగా ఉన్నది. కోళ్ళకు ఎటువంటి అపాయం లేదు, బాగానే ఉన్నది. అదే ఒక కోడి చిన్నప్పుడు నుండి పెంచేదానికి ఒక సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లుగా పెంచాల్సిన అవకాశం వస్తుంది ఇందులో? అది ఎన్ని బ్యాచ్లు పెంచుతారు మీరు? 3 బ్యాచ్లుగా పెంచగలుగుతాము. అంటే మనకున్న షెడ్యూ ప్రకారంగా చూసుకుంటే ఒక 3 బ్యాచ్లు తయారు చేయొచ్చు. అంటే ఒక 1500 2000 పిల్లలు తీసుకొచ్చి కానీ లేకపోతే పిల్లలు మనకైనాక కానీ అవిటిని అమ్మేంత వయసు వరకు వెళ్ళి ఒక 4 నెలల లోపు అమ్మచ్చు నాటు కోళ్ళు. 5 నెలలు మనం పెంచుకోవాలనుకుంటే అట్లా ఒక 3 విడతలుగా అమ్మగలుగుతాం. అయితే ఈ చిన్న పిల్లల నుండి అంటే రోజువారీగా దీనికి ఏం పని చేయాలి? కోళ్ళకి రోజు ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ఎలా పని చేయాలి, ఏం చేయాలి? ఇక మన ఇంటికాడ చంటి పిల్లలే కానీ వీళ్ళకి పొద్దున వచ్చేసి ఇవి ఏమన్నా పెట్టే రొటేషన్ ఉంటుంది కదా ఈ కోడి, అది తీసేయాలా, మంచి శుభ్రం చేసుకోవాలా, నీళ్లు రోజు రోజు నీళ్లు పెట్టాలా, దానా 2 టైంల దానా ఇవ్వాలా, మళ్ళీ సాయంత్రం కూడా నీళ్లు పోసుకోవాలా. ఎంత శుభ్రత పాటిస్తే అంత కోడి బీమర్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఏ అవే ఉంటాయి కదా అనుకుంటే మాత్రం అది ఒకదానొకటి అంటు వేది వీళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి నీట్గా ఉండడం చాలా అవసరం. కాబట్టి పొద్దున లేవగానే నీళ్లు పోసుడు, దానా పోసుడు, ఈ శుభ్రత వేసుడు ఉంటుంది, పని ఉంటుంది. దీనికి దానా ఎక్కడి నుండి తెస్తారు? మీరు తయారు చేస్తారా లేకపోతే దానా బయట నుంచి కొనుకొస్తారా? దానా అంటే మాకున్న వసతుల మిట్టి వడ్లు పరిధాన్యం జొన్నలు కొన్ని ఎవరైనా కోస్తే పక్క పొంటి అవి కొనుక్కుంటా, మక్కలు కొని గట్క మాదిరిగా పట్టిపిచ్చి ఇట్లా ఈ పైపులలో పోసి ఇట్లా చేపిస్తాం. ఇంకా ఏమైనా అంటే సన్న నూకలు, ఇక అంగడి దాంట్లో ఏదైనా చెత్త చెదరం పడేసిన కూలిపోయిన ఏమి ఉంటే చూడు, కూరగాయలు పనికిరాని టమాటాలు బీరకాయలు ఆకుకూరలు ఏదైనా కానీ ఉండేది ఉంటే ఫ్రెష్ తీసుకుంటా ఇట్లా దానేస్తాము. ఇది కాకుండా మన వెటర్నరీ షాప్లో కూడా దానా దొరుకుతుంది. అంటే ఎట్లా క్వింటాల్ దొరుకుతుంది మీకు? దాని ఒక కోడి తినేసరికి మీ పెరిగి అమ్మేసరికి ఎట్లా ఒక కోడి ఎంత దానా అవసరం పడుతుంది దానికి? అది వచ్చేసి బయట మనం ఫీడ్ తీసుకుంటే 6,000 క్వింటాల్ ఉంటుంది. దాని దాన ఒక్క కోడి పిల్ల పుట్టించంది కోతకు వచ్చే వరకంటే 1 కిలో వావు దాన తింటుంది. అంటే దీని కోడిని మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు పెంచుతారు మీరు ఇవి ఇక్కడ పెంచే వరకు బాగానే ఉంది, దీన్ని ఎలా అమ్ముకుంటారు? ఇక వాస్తవంగా అది మంచి ప్రశ్ననే. ముఖ్యంగా మన గ్రామాలలో ఎవరన్నా పండుగలు అది చేస్తే కొంచెం కొనుక్కపోతారు. ఇక తర్వాత వచ్చేసి ఏదైనా ఆర్డర్ మిస్లో కానీ ఇంకేదైనా పెద్ద ఎత్తున ఉంటే కూడా మన ఒక డీలర్లు ఉంటారు, వాళ్ళకు ఒకే కంపగుత్తగా 50 కిలోలు క్వింటాలు అట్లా అమ్మేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైనా కమిషన్ తీసుకుంటారా మీ దగ్గర నుండి? లేదు, వాళ్ళేం కమిషన్ తీసుకోను. మనకు నచ్చిన రేటే, మనం ఎంతైతే ఖర్చు పెట్టినామో దాని మీదకి వెళ్ళి మనకు ఒక కోడికి ఒక కిలో గింత అనుకొని మనం చెప్తాము, ఆ రేటుకి మనం నష్ట తీసుకుంటారు లేకుంటే ఇయ్యం మేము నష్ట ఇస్తాం లేకుంటే లేదు, అట్లా కమిషన్ ఏం లేదు. భోజన చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత పెద్ద పెట్టుబడి పెట్టారు దీన్ని దశల ఒక సంవత్సరానికి 3 పంటలు తీయచ్చు, అంటే 3,000 చొప్పున 9,000 కోళ్ళు పెంపకం చేస్తారు. 9,000 కోళ్ళు పెంపకం చేసినప్పుడు మీకు ఎలా ఒక కోడి ఒక బ్యాచ్కి ఎంత లాభం ఉంటుంది, అంటే పెట్టిన పెట్టుబడి భోగంగా ఎంత లాభం వస్తుంది, మీ కుటుంబ పోషణకు నడుస్తుందా ఇదంతా? ఇక లాభం అంటే బాగేమి అంత లక్షలు సంపాదించేంత కాకుండా కానీ మన కుటుంబ పోషణకి మాత్రం బతకగలుగుతాము. ఇంకా కొంచెం ఇంకా కష్టపడితే కూడా ఇంకేమైనా కొద్దిగా మిగులుతాయి కానీ 3 దాంట్లో చేసి అమ్ముకుంటే బాగానే ఉంది. ఇంకా బాగా అది ఒక్కొక్కరికి కూడా ప్రాబ్లం అయితే లాస్తాం కానీ అట్లా లాసు లాభం ఉన్నా కూడా మన కుటుంబంకి సరిపోయేంత కూడా మనకు సరిపోతుంది. 9,000 కోళ్ళు పెంచితే సంవత్సరానికి ఎంత ఒక లాభం ఆశిస్తున్నాను, లాభం వస్తుంది సంవత్సరానికి వచ్చేసి అట్లా? ఇప్పటికైతే చూడలే, చూసుకుంటే మాత్రం ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక 60,000 అట్లా మిగులుతాయి. అంటే ఈ కోళ్ళకు ఇంకో వ్యాధులు వస్తుంటాయా, ఏమైనా కోడి పెయిన్ లాంటి వ్యాధులు వస్తాయా ఇక్కడ కోళ్ళకు? వస్తాయి. దాన్ని ఎలా నివారిస్తావు?
కోడి పేను లాంటిది వస్తుంది, దానికి మన వెటర్నరీ దాంట్లో మందు దొరుకుతుంది ప్రొడక్ట్స్ అని, ఆ మందు వాడచ్చు. రెండోది ఈ వాతావరణం చేంజ్ అయినప్పుడు చికెన్ పోప్స్ అని కూడా ఒక బీమర్ వస్తుంది, వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. మనమైతే వ్యాక్సిన్ లేకుండా పెంచుతున్నాము. దీనికి ముఖ్యంగా ఈ బీమర్ రావద్దంటే పరిశుభ్రత బాగా పాటించాలా, ఎవరిని కూడా లోపలికి రానియద్దు బయట వాళ్ళను. మనం బాగా పాటిస్తే, శుభ్రత పాటిస్తే రావు, వస్తే మాత్రం ఏదన్నా మందులు మనం చూపిస్తే వెటర్నరీ ఇస్తారు షాప్లో, తీసుకొచ్చి మందులు వేస్తే మళ్ళీ వెంటనే మంచిగా అవుతాయి. అయితే మీరు ఈ కోళ్ళ పెంపకంతో పాటు ఆర్డర్ మెస్ కూడా పెట్టినట్లున్నారు. ఆర్డర్ మెస్ అంటే ఈ ఇక్కడ పెంచిన కోళ్ళని కూడా అక్కడ అమ్ముకుంటారు కదా, అది దీనివల్ల మీకు ఇక్కడ పెంపకం కొనడం తప్పుతుంది, అక్కడ వంట చేసి ఇస్తున్నారు. దీనివల్ల మీకు అంటే ఎక్కువ అమ్ముకోవడానికి బయట మార్కెట్ చేయడానికి అవసరం లేకుండా ఉండదు అనుకుంటా. అయితే నాకు అది ఇట్లా జరిగింది ఏంటంటే, నేను ఒక 600 కోళ్ళు పెంచిన తర్వాత మార్కెట్లింగో అమ్మదానికి వెళ్తే తీసుకోవడం బాగా ఇబ్బంది అయింది, ఎవరికి కొనలే. కొనే పరిస్థితికే నేను ఆలోచించామంటే మా ఇంటి వాళ్ళు మేము ఆలోచించుకొని, మరి మనకైతే ఈ రోడ్డుకు దగ్గరనే ఉన్నది అంటే ప్రజలకు కనబడే విధంగా మరి మనం ఒక ఆర్డర్ మెస్ పెడదాం, ఎవరన్నా ఆర్డర్ ఇచ్చి అండి అమ్మ అంటే మరి అండి ఆర్డర్గా పంపించగలుగుతామని పెట్టినాము. ఇక దానివల్ల ఇక మేము పెంచుకున్న కోళ్ళు మాత్రం మేమే కోసుకుంటూ అన్నీ ఇప్పటివైతే అండి అమ్మిచ్చినాము. ఇక దాంతోపాటు ఇంకా వేరే కూడా ఎవరైనా తీసుకొస్తే కూడా అండిస్తాము. అది ఆర్డర్ మేసుకు ఇది మేము పెంచుకున్న దానికి రెండు కమ్యూనికేషన్ బాగానే కలిసింది. అంటే ఈ వ్యాపారం అంటే ఇప్పుడు దీన్ని సాధారణంగా వ్యవసాయమే అనాలి, ఎందుకంటే కోళ్ళ పెంపకం ఒక వ్యవసాయం కిందకి వస్తుంది కాబట్టి. ఇది ఈ వ్యవసాయం, కోళ్ళ పెంపకం అనే ఈ వ్యవసాయము మామూలుగా చేసే వ్యవసాయానికి తేడా ఏమైనా గుర్తించావను? తేడా అంటే అవు తప్పకుండా, ఎందుకంటే వ్యవసాయం అనేది అంతే ఉంటుంది కానీ అది కాలంపై నిర్ణయించి ఉంటుంది, వాతావరణం వర్షం పడడం ఎండిపోవడం అట్లా ఉంటుంది. ఇదైతే ఏంటంటే మనం ఇక ఈయన్ని దగ్గర ఉండి పూర్తి దీనికి పూర్తి 24 చూస్తూ ఉంటేనే ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వ్యవసాయంకి కొద్దిగా తేడా ఉంటుంది, మనం ఉన్నా లేకున్నా వేరే వాళ్ళు పంపించినా కానీ పైతుంది కానీ ఇది ఆ విధంగా కాదు. ఇక మనమంటూ దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కోళ్లను పెంచుకొని అమ్ముకొని మన జీవనాధారం సాగించాలంటే మనం 24 దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 24 దీని మీద స్పెండ్ చేస్తున్నావు, ఇక్కడే ఉంటున్నావు, ఇక్కడే ఊరు దగ్గరే కాబట్టి పోతున్నావు వస్తున్నావు ఇక్కడే ఉంటున్నావు, దీని అంతా చూసుకోవడం, దీని బాగోగులంతా చూస్తున్నావు కదా, దీనికి తోడు ఇక్కడ ఆర్డర్ మెస్ కూడా పెట్టినావు. ఈ వ్యాపారం 10 చేసుకోవాలంటే దాని వాళ్ళకి ఏం సందేశం ఇస్తావు? సందేశం ఇస్తే ఏంటంటే నేనేమంటానంటే చేసుకొని బతకగలుగుతాం, మనిషికి పనిచేసే ఉద్దేశం గట్టిగా దృఢంగా ఉండాలా. అయితే ఏదైతే మనం పని మొదలు పెట్టినామో దాన్ని పూర్తి బాధ్యత తీసుకొని చేయాలి. ఈ ఇదొక్కటి పెట్టి ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టి అట్లా 2-3 రకాలు అడిగేస్తే మాత్రం కోల్పోతాము. నేను గతంలో నేను ఈ పెస్ట్ పెట్టినప్పుడు కూడా నేను అలాగే నేను కొంత లాస్ అయినా, ఆ తర్వాత పూర్తి దృష్టి దీని మీద పెట్టి ఇది ఏదైతే పని చేస్తామో కోళ్ళు పెంచుతూ ఏదైనా పని చేస్తే పూర్తి పని చేయాలని నేను యువతకు కానీ వేరే వాళ్ళకు కానీ నేను ఒక సందేశం ఇవ్వగలుగుతున్నా. పూర్తి దృష్టి పెట్టి పెంచితే లాభం ఉంటుంది, 2-3 పనులను ఆలోచించుకుంటే మాత్రం లాస్ అవుతాం. ఎందుకంటే ఇవి ఒక ప్రాణాలు కాబట్టి వీటిని దివ్యుల వల్ల దీనివల్ల మనం బతకాలంటే 24 దీని మీద పూర్తి దృష్టి పెడితేనే బతకగలుగుతాం, చేసుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ భోజన. ముఖ్యంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండల కేంద్రంలో నట్టభోజన వ్యవసాయం కూడా చేశాడు. చిన్నప్పుడు గల్ఫ్ బాట వెళ్ళాడు, దాని తర్వాత మారిన కాలాలతో పాటు తనకున్న ఆలోచనతో పాటు తనకున్న ఒక ఎకరంలో నాటుకోళ్ళ పెంపకాన్ని ప్రారంభించాడు. నాటుకోళ్ళ పెంపకం ప్రారంభించినప్పుడు ఇక్కడ చూడొచ్చు తనే స్వయంగా దాణా వేయడం, కోళ్లకు తనే దగ్గరుండి అన్ని పనులు చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పనులన్నీ నేను చేసుకోవడం వల్లనే నేను దీన్ని శ్రద్ధగా చూసుకోగలుగుతున్నాను, నాకు ఇక్కడ ఎలాంటి వర్కర్ లేదు, ఎలాంటి వర్కర్ అవసరం లేదు. ఎందుకంటే నేను గతంలో చూశాను వ్యవసాయం చేస్తే 4 కూలీలను తీసుకొచ్చి వ్యవసాయం చేయించుకోవచ్చు, కానీ ఇది వ్యవసాయం, ఇది కూడా ఒక చిన్న వ్యవసాయమే కానీ దీనికి స్వయంగా ఎవరు అయితే పెట్టుబడి పెట్టి చేస్తారో వారే స్వయంగా ఉండి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి వ్యవసాయాన్ని కోళ్ళ పరిశ్రమను పెంచుకుంటే బాగుంటుంది, దీనివల్ల ఎవరికి నష్టం జరగదు అనే ఉద్దేశం మీద నేను చేసుకుంటున్నాను. ఇలాంటి కోళ్ళ వ్యాపారం, కోళ్ళ వ్యవసాయము, కోళ్ళ పరిశ్రమ ఏదైనా అనొచ్చు దీన్ని, కానీ ఖచ్చితంగా తాను స్వయంగా ఉండి చేసుకుంటే లాభాల బాట పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లను
ఏదైతే చంటి పిల్లలను ఎలా సాదుతామో ఎలా పెంచుతామో ఈ కోళ్ళను కూడా అలానే పెంచాలి. నాటుకోళ్ళే కానీ దీనికి కూడా పెంపకంలో వాళ్ళ, ఎందుకంటే ఎంత మంచిగా శుభ్రత దానికి సంబంధించిన ఆహారము పెడితే అది అంత పెద్దగా అవుతుంది, త్వరగా పెద్దగా అవుతుంది, త్వరగా అమ్మకానికి వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమ్ముకోవడానికి అంటే మన ఈ ప్రాంతాల్లో ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ముందుగా షెడ్ నీట్గా ఉండాలి. షెడ్గా నీట్గా ఉంటే కోళ్ళకు ఎలాంటి బీమారు రోగాలు రావు, రోగ నిరోధకం ఉండే విధంగా ఈ షెడ్డుని చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ షెడ్డు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు రావు. కాబట్టి దీనివల్ల షెడ్డు పెంచుకోవడం వల్ల ఈ కోళ్ళు పెంపకం వల్ల మనకు లాభాల బాట ఉంటుంది. ఒక సంవత్సరానికి మూడు పంటలు అంటే మూడు బ్యాచ్లుగా తీయచ్చు. ఒక్కో బ్యాచ్లో 3000 కోళ్ళు పెంచుకునే విధంగా నేను ఈ కోళ్ళ షెడ్ నిర్మాణం చేసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ కోళ్ళు వ్యాపారం, కోళ్ళ వ్యవసాయం, కోళ్ళ పరిశ్రమ ఏదైనా బాగుంటుంది. దీనివల్ల సన్న చిన్నకారు రైతులు కూడా ఉపయోగంగా ఉండే విధంగా బాగుంటుందనే అంశానికి సంబంధించి మనం అనుకుంటే ఈ భోజన పెంచుతున్న కోళ్ళ వ్యాపారం అయితే చాలా బాగుంది. ఎవరైనా సరే ఒక 3000 బ్యాచ్ షెడ్డుని వేసుకున్నప్పుడు కొంచెం మొదటగా ఖర్చుతో కూడుకున్న పని, కానీ ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేసుకొని లాభ సంవత్సరానికి ఒక 2 లక్షల లాభం చేకూరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా తమకు తామే స్వయంగా ఉండే విధంగా ఉపయోగం చేసుకొని దానికి అంతకు సంబంధించి తానే కష్టపడుతున్నాడు కాబట్టి 2 లక్షల లాభం ఉంటుంది. దీనివల్ల నా కుటుంబ పోషణ జరుగుతుంది. దీంతోపాటు నేను అదనంగా ఇక్కడ నేను పెంచిన కోళ్ళనే ఆర్డర్ మెస్లో అమ్ముతున్నాను కాబట్టి ఇంకా అదో అదనంగా ఒక 10 రూపాయలు అదనంగా వస్తుంది. కాబట్టి నా కుటుంబం మొత్తం ఇక్కడ దీనిపైనే పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లాభాల బాట ఉంటుంది. ఎవరైనా సరే కోళ్ళ వ్యాపారం చేసుకుని కోళ్ళ పెంపకం పెంచు నాటుకోళ్ళ పెంపకం పెంచుకునేవారు తనకు తానే స్వయంగా పని చేసుకుంటే లాభాల బాట ఉంటుందని చెప్పి నట్ట భోజన చెప్తున్న పరిస్థితి ఇది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.